హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గౌతమి. ఈరోజు నేను ఇన్స్టెంట్గా ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ వేలో చూపించబోతున్నానండి. ముందుగా ఉసిరికాయల్ని చక్కగా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత తడి లేకుండా తుడిచేసుకొని దానిపైన చిన్న చిన్న మచ్చలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని ఉసిరికాయకి మధ్య మధ్యలో చిన్నగా నైఫ్తో కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను 1/2 కప్ ఆయిల్ యాడ్ చేశానండి. సో ఉసిరికాయల క్వాంటిటీ బట్టి ఆయిల్ వేసుకోవాలి. సో ముందు కొంచెం ఆయిల్ యాడ్ చేశాను, తర్వాత ఉసిరికాయలు వేసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. సో 1/2 కిలో ఉసిరికాయలు ఉంటే గనక 1/2 కప్ ఆయిల్ సరిపోతుందండి. సో ఇప్పుడైతే బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి, మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో ఇన్స్టెంట్గా ఇలా ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుంది అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు. సో ఇది చాలా సింపుల్ వేలో చూపించబోతున్నాను మీకు. ఇన్స్టెంట్గా పచ్చడి ఇలా చేసుకుంటే మనకి కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదు అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. బట్ మనం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకొని అలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఇలా ఇన్స్టెంట్గా ట్రై చేసి చూడండి. సో ఇలా బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఉసిరికాయలన్నీ కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. సో ఉసిరికాయలు కాస్త చల్లారుతాయి అండ్ మనం ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు అవి పోపు వేసుకుంటే సరిపోతుందండి. అంటే మళ్ళీ ఆయిల్ సెపరేట్గా పెట్టి వేడి చేసి కంటే దాంట్లోనే వేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు వేసానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసాను. సో చాలామంది జీలకర్రని వేయరు బట్ కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేశాను అంతే. అండ్ వెల్లుల్లి రబ్బలు ఇలాగా బాగా దంచేసి వేసేసుకోవాలి. అండ్ ఎండుమిర్చి 1/8 వరకు వేసానండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి. సో ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పసుపు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. బాగా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేశాను. 1-2 నిమిషాల పాటు ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు యాడ్ చేశానండి. ఆవాలు కూడా మంచిగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలను యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. అంటే నేను క్వాంటిటీ ఏం చెప్పడం లేదు, ఎందుకంటే ఇన్స్టెంట్గా కలుపుకుంటాం కాబట్టి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేశాను. 1.5 టేబుల్ స్పూన్ మెంతులు ఆవాలు పొడి అండి. అండ్ లాస్ట్లో ఇలాగా మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పోపును కూడా వేసేసుకొని ఆయిల్ అంతా కూడా మనం ముందుగా వేసుకున్నది సరిపోతుంది. కావాలంటే ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని బాగా చల్లారేంత వరకు ఉంచుకోవాలి. అప్పుడు మనం మంచి కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో ఇన్స్టెంట్గా ఇలా 1-2 డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుంది అండ్ వేడివేడి అన్నంలో ఇంకా చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.